ఆంధ్రప్రదేశ్ లో దాదాపు ఏ ఒక్క అరెస్ట్ విషయంలో కూడా సిఐడి ముందడుగు వేయలేకపోతూ ఉంది. తాజాగా కూడా ఒక సీనియర్ జర్నలిస్ట్ అని చెప్పి ఆయన అంకబాబున తనను విజయవాడకు చెందినటువంటి అంకబాబు తనను అరెస్ట్ చేసిన తర్వాత సిఐడి నిన్న సాయంత్రం మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిస్తే గుంటూరు సిఐడి మెజిస్ట్రేట్ అందుబాటులో లేకపోతే ఆ బాధ్యతలు చూస్తున్నటువంటి ఇన్ఛార్జ్ మెజిస్ట్రేట్ స్పందన మేడం గారి ముందు హాజరుపరిస్తే సో బెయిల్ సంగతి లేని దేవుడెరుగు బేషరతుగా తనను విడుదల చేసేయండి అని చెప్పి తాను స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. వాస్తవానికి తనను మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచినప్పుడు ప్రభుత్వం తరపున న్యాయవాది కళావతి తన వాదనలు వినిపించుకుంటూ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలని చెప్పి లేనిపోని వారిని దుష్ప్రచారం చేసి ఒక సూపర్ స్ప్రెడర్లా ఈయన వ్యవహరిస్తూ ఉన్నారు. జర్నలిస్టు ముసుగులో ఈయన ఒక జర్నలిస్టు ముసుగు కప్పుకొని చాలా అవకతవకలకు పాల్పడ్డారు. ఇంతకు ముందే ఈయన మీద 20 కేసులు నమోదయ్యాయి. అవి కూడా తీవ్రమైన ఆర్థిక నేరాలకు సంబంధించినవి. రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో ఈయన మీద కేసులు ఉన్నాయి. చిట్ ఫండ్ మోసాలు, మనీ సర్క్యులేషన్ స్కీమ్ మోసాలు ఇటువంటివి చాలా చేశారు. సో 9 కేసుల్లో 8 అభియోగాలుగా నమోదై విచారణగానే జరుగుతూ ఉంది. సో ఇప్పుడు కూడా ప్రభుత్వం అప్రతిష్ట పాలు చేయాలని చెప్పి అన్ని లేనిపోయినవన్నీ దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పి తన వాదనలు వినిపిస్తే ఆ అంకబాబు తరపున ఉన్నటువంటి న్యాయవాదుల బృందం, ఇంట్రెస్టింగ్ ఏంటంటే 9 మంది న్యాయవాదులు ఉన్నారు తన తరపున, వాళ్ళందరూ వన్ బై వన్ అందరూ అబ్జెక్షన్ చెప్పారు. తనకు 41A నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ చేయడం ఏంటి అని చెప్పారు. సుప్రీంకోర్టు నిబంధనలు ఉల్లంఘన అన్నారు. సో ఇవన్నీ పరిగణలోకి తీసుకున్నటువంటి మెజిస్ట్రేట్ గారు ఫస్ట్ తనను బేషరతుగా విడుదల చేయండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చి ఇక్కడితో ఆగలేదు. సిఐడికి మరో షాకు, బేసిక్గా ఇంకా బిక్కుమొహం వేసింటారు. ఏంటది, తనను అరెస్ట్ చేసిన మొత్తం ఎపిసోడ్లో ఏం జరిగింది, ఎందుకు అలా అరెస్ట్ చేయాల్సి వచ్చింది అని 4 రోజుల్లోగా సంజాయిష ఇవ్వండి అని చెప్పి సిఐడికి స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేశారు. 4 రోజుల్లోనే సంజాయిష ఇవ్వండి, ఎందుకు అలా అరెస్ట్ చేయాల్సి వచ్చింది, ఫస్ట్ ఇప్పుడైతే బేషరతుగా విడుదల చేసి పడేయండి అని చెప్పి తను స్పష్టమైన ఆదేశాలు ఇస్తే సిఐడి ఏం చేస్తారు, సరే అని చెప్పి వదిలేశారు అక్కడికక్కడే. సో ఈ సిఐడి ఒక విషయంలో ముందుకెళ్ళలేకుంది. అక్కడ ఇంకొక పాయింట్ కనుండి తన అరెస్టును నిరసిస్తూ నిన్న ఒక న్యూస్ ఛానల్ ఎండి వాళ్ళ బృందం రోడ్ల మీద ఓ ఫుల్ హల్చల్ చేశారు, అక్కడ గుర్తుండే ఉంటుంది. ఇక ఇంకా వాళ్ళు పిలుపు కూడా ఇచ్చారు, తరలి రండి జర్నలిస్టు సహోదరులారా, త్యాగానికి వెనుకాడని తెలుగుదేశ కార్యకర్తలారా అని, రండి రండి జర్నలిస్టులందరూ రండి అని చెప్పి ఫుల్ ఆందోళన చేశారు. ఒక ఛానల్ ఎండి వాళ్ళ అంతా వీళ్ళేమబ్బా ఇంతగానో ఆందోళన చేస్తున్న రోడ్ల మీదకి వచ్చి మిగతా వాళ్ళేమీ అంత అంటే మిగతా ఛానల్స్ కూడా ఉన్నాయి, టీడీపీ ఛానల్స్ ఏం పట్టించుకోవట్లేదు అనుకుంటే, ఈ ఛానల్ ఎండి ఎవరైతే ఉన్నారో ఆ ఎండికి మొత్తం స్క్రిప్ట్ ఇచ్చేది ఈ ఆయన అంకబాబు గారేనంట, స్క్రిప్ట్ ఇచ్చేది. సో అందుకనేమో వాళ్ళు కూడా వచ్చి రోడ్ల మీద ఓ ఆ తమ్మనేలు చూసి ఆ ఛానల్లో తమ్మనేలు చేసే వాళ్ళు ఏదో మంచి సత్కారం చేశారు, అయ్యా ఏమని వంశీని అరెస్ట్ చేసిన పోలీసులకు చెమటలు గక్కించిన లక్ష్మి, ఓ ఎన్ని హెడ్డింగ్లు మొత్తం అదే ఉంది. సో తనకి స్క్రిప్ట్ ఇచ్చేది తనేనట. సరే ఓవరాల్గా ఇలా జర్నలిస్ట్ అరెస్ట్ చేయడం తప్పు అది ఇది అని చెప్పి జర్నలిస్ట్ సంఘాలు అన్నాయి. జడ్జి గారు వదిలేయమన్నారు. బై డిఫాల్ట్ యాజ్ ఇట్ ఈస్గా తాను బయటకు వస్తానని చంద్రబాబు నాయుడు గారు తనతో ఫోన్లో మాట్లాడి, మీరు ధైర్యంగా ఉండండి, ఏం భయం లేదు, తెలుగుదేశం పార్టీ ప్లస్ మా లీగల్ టీమ్ మీకు అండగానే ఉంటుంది అని చెప్పి అభయం కూడా ఇచ్చారు.